అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. సరే అలాగే, అదే పెళ్లి ఖర్చులకు మనం మాట్లాడుకున్నట్టుగానే 100,000 రూపాయలు పంపిస్తానులే. ఎక్కడే పెట్టేనే. ఏమని అబ్బా, అసలు కనపడడం లేదేంటి? ఇక్కడే పెట్టాను కదా. నేను ఇప్పుడే తొడుకోవడం అన్నట్టా? ఎక్కడ పెట్టానబ్బా, జ్ఞాపకలేదు. చిత్రంగా భయం అయిపోయింది. ఏంటి శాస్త్రి దగ్గర లక్ష్యం తెచ్చి పెట్టాను. పెళ్లి నిమిత్తం అడ్వాన్సులు కూడా ఎవరికి ఇవ్వలేదు. బాబాయ్ అనుమానం వచ్చేసినట్టుంది. హలో, ఇంకా అయిపోయినట్టే. బీర్వాలో డబ్బులు తీసావా? అది ఏం చెప్తావురా? బీర్వాలో డబ్బులు తీసావా? ఎరా నిన్నే తీసావా డబ్బులా? ఏ డబ్బులు? నేను తెలివింటి? అని నన్ను అడుతారంటి, నాకేం తెలుసు? నేను లేకపోతే బీరువాలో పెట్టిన డబ్బులు ఈరోజు కనిపించట్లేదంటే ఏమైనట్టు? 10 రోజులు చెల్లిపోయారు కదా, ఖర్చుపెట్టేసి ఉంటారు. ఒకసారి చూసుకోండి. అయినా నన్ను అడుతారంటి. మధ్యతరగతి తండ్రి కూతురు పెళ్లి చేసేటప్పుడు కష్టపడిన సొమ్ము లెక్క పెట్టుకుంటాడో లేదో తెలియదు, కానీ అప్పు చేసిన సొమ్ము రూపాయి రూపాయి లెక్క రాసుకుంటాడు. రే స్పీకర్ ఆన్ చేయరా. అయ్యో ఇదేంటి? హలో చందు గారా? హలో చందు గారా సార్? చెప్పండి. మొన్న మార్నింగ్ 85,000 పెట్టి ఐఫోన్ కొన్నారు కదా సార్? చంపేడరా బాబు, ఇప్పుడు చేయాలా? దాని బిల్లు మీకు వాట్సాప్ చేశాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. అవునా, ముక్సిడిగా చెప్పేస్తున్నాను, మళ్ళీ ఎవరికి ఐఫోన్ కొని ఇచ్చాను. అయితే ఇప్పుడు తప్పేంటి? తప్పేంట? మీ నాన్న పరువురా 85,000, మీ అమ్మ గుమ్మాన్ని కట్టిన తోనురా 85,000, నీ చెల్లి కాళ్ళకి రాసిన పారాయణరా 85,000, తప్పేంటని అడుగుతున్నావా? ఒక్క ఐఫోన్ తో మొత్తం అంతా చల్లా చెదిరి చేసేసా కదరా. అయినా నువ్వు ఇంట్లో ఉంటాక వీల్లేదురా, పోరా పో పో. ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకుని నా కూతురు పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, కానీ ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోరా. పొమ్మనన్నగా ఉంటావేంటి? పోతానులే. నీ మగ నాకు చూపించొద్దు, పోరా పో. పోతానులే, జోలు పై హెమీలు ఉన్నా కదా, ఎలా బతుకుతానులే. ఏంటిది నింబు భావన, మన అసలు కష్టాలు ఉన్నావు కదా, ఈ కష్టాల నుంచి బయటపడడానికి నేను పరిశ్రమ ఎత్తడమో ఒకసారి చూడాలి. మంచి సలహా సూచనలు ఏమైనా చెప్తారమో, కలిస్తే బెటరో. సరే ఈ దెబ్బతో మా బాబుకి నా విల్లుంటే తెలియాలి, నేను ఎడి చూపిస్తాను మా బాబుకి. నమస్తే నిమ్మ బాబు గారు.
సో క్షుద్ర అవాహయామే, నువ్వు వస్తావని గ్రహించాను. అలాగా బాబాగారు, నీకు చాలా బాధ ఉంది బాబాగారు. ఆర్థికంగా నలిగిపోయున్నావు. అవునవునండి, డబ్బు కోసం నలిగిపోతున్నావు. నీకు ఈ వయసులో డబ్బు కావాలి అంతే కదా. సరైన వాడి దగ్గరికే వచ్చావు. సరైన సమయంలో వచ్చావు. ఏం జాతకం రా బిడ్డానిది. మీ ఊరి పొలిమేర దక్షిణ దిశగా వెళ్ళు. రెండు సమాధుల పక్కన ఒక గడ్డపారతో తవ్వు. అక్కడ నువ్వు కొన్నడుగులు తవ్విన తర్వాత నీకు రెండు లంక బిందులు బంగారం ఉంటుంది. వెళ్ళు, నీ ఇబ్బందిని ఈ రాత్రికి చెరిపే కొత్త జీవితాన్ని ప్రారంభించరా. ఓం క్లీం శుద్ర. నీకు లంకె బిందులు దొరికితే నీకు ఆనందం. మరి బాబాకేముందిరా ఉపయోగం? ఒక 20,000 గురుదక్షిణ ఇవ్వరా బాబా? నా దగ్గర 20,000 లేవు, 15,000 ఉన్నాయి. నాకు లంక బిందులు దొరికితే అంతకంటే ఎక్కువ ఇస్తాను. వెళ్ళరా, వెళ్ళు. మళ్ళా కోటీశ్వరుడై గురువు దగ్గరికి తిరిగిరారా. ఏంటిడు ఇంత అర్ధరాత్రులు బయలుదేరాడు పలుగు పార పట్టుకుని? వీడికి చీకటంటే భయం కదా, ఎక్కడికెళ్తున్నాడు ఫాలో అవ్వాలి. ఈ చీకట్లో ఎవడూ నన్ను గమనించట్లేదు కదా. తెల్లారేలోగా బిందెలు ఎక్కడున్నాయో తవ్వేసుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మీ ఊరి పొలిమేర దక్షిణ దిశగా వెళ్ళు. రెండు సమాధుల పక్కన ఒక గడ్డపారతో తవ్వు. అక్కడ నువ్వు కొన్నడుగులు తవ్విన తర్వాత నీకు రెండు లంక బిందులు బంగారం ఉంటుంది. వెళ్ళు. బాబా చెప్పిన ప్లేస్ ఇదే అనుకుంటా, ఇక్కడే తవ్వుదాం. Mm-hmm.
ఏయ్ ఏంటిడు ఎలా ఉండిపోయాడు? ఏ చందు, రే చందు, రే లేరా చందు, రే చందు, చందు లే 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 చందు చందు, నువ్వు శ్మశానంలో ఏం చేస్తున్నావురా? నువ్వు ఎక్కడికో గడ్డపర తీసుకుని వెళ్తుంటే నేను ఫాలో అయ్యాను. అయినా నీకు చీకటన్నా దయ్యాలన్న భయం కదరా. రే రే చందు, రే చందు, చందు లేరా చందు. ఏంటిది నింబు బాబాన? ఈ మూఢనమ్మకాలు నమ్మి ప్రాణం మీదకి తెచ్చుకున్నావా? నీ కష్టం నాతో చెప్పుకోవచ్చు కదరా చందు. ఎంత పని చేసావురా? అయ్యో చందు లేరా చందు, చందు. మనం ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? మన కష్టాల్లో ఉన్నామని ఎవడో మన కోసం దాచిపెట్టడు. మూఢనమ్మకాల్ని నమ్మడం మానేసి నలుగురికి సాయం చేస్తూ ఉన్నదాంతో సరిపెట్టుకుని అత్యాశకు వెళ్లకుండా బ్రతికితే చాలు. అదే 10,000. ఇట్లు మీ విజయ్ పేరాపు.